గణేష నమ గాయత్రి దేవ్య నమ మహా నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఏడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు రాశి వారు నూతన విద్యా అవకాశాలు నూతన ఉద్యోగ అవకాశాలు గృహయోగము ధనయోగము ఆకస్మిక ధనలాభము బకాయిల వసూలుతో పాటుగా విశేషించి ఏ పని చేసినా పూర్తవుతుంది మీకు ప్రతిదీ కలిసి వస్తుంది జీవితంలో మార్పు తిప్పేటటువంటి సంఘటనలు పరిణామాలు జరుగుతాయి పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాల వల్ల మాత్రం ఇబ్బందులు పడతారు మీరు ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు శారీరక కోరికలు తీర్చుకుంటారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది విడిపోయినటువంటి ప్రేమికులు భార్యాభర్తలు కలుస్తారు తెలివితేటలే పెట్టుబడిగా చాలా చక్కని వ్యవహారంలో ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి చక్కని సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఫ్యామిలీస్తో బాగా ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకుంటారు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో ఊహించని లాభాలే కనపడుతున్నాయి గతంలో దాచుకున్న డబ్బులు వృద్ధవ్వడము ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడము పాలసీలు కట్టడము లేదా ఇన్సూరెన్సులు కట్టడాలు లాంటివి చేసే అవకాశాలు అలాగే డబ్బులని భూముల మీద కానీ బంగారం మీద కానీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు నూతన వాహనాలు కానీ యంత్రాలు కానీ గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఈఎంఐల ద్వారా అనేక రకాల కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు టెక్నికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యుత్ వాహనాలు లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి చాలా రకాల సమస్యల నుంచి బయటపడడానికి సర్దుకుపోయేటటువంటి మనస్తత్వాన్ని ఉపయోగించుకోగలుగుతారు ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారాన్ని డబ్బులతోటి బాగా విస్తరించగలుగుతారు అలాగే అందరూ మిమ్మల్ని పొగడాలి గుర్తించాలనేటటువంటి తపన ఈ వారం మీకు బాగా పెరుగుతుంది అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని భోగాన్ని ఆనందాన్ని అనుభవిస్తారని చెప్పొచ్చు వ్యాపారస్తులు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు అనుకున్న ఆదాయ పరిస్థితులు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా గతంతో పోల్చుకుంటే నేను మారాలి నేను బాగా చదువుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది ఈ వారం వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహాలు కుదరడం కానీ లేదా సంబంధాలు రావడం కానీ జరిగే ఉన్నాయి సంతానం కోసం కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల కోసం కానీ ప్రయత్నం చేసే స్త్రీలకి సంతాన అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ వారం విదేశీ ప్రయత్నాల కోసం కానీ వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు కనబడుతున్నాయి మీ మాట తీరుతో అందరినీ ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు చాలా రకాల సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడతారు కోర్టు వివాదాలు చాలా శాతం పరిష్కారం అవుతాయి రొ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు అలాగే అందాన్ని శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ప్రమాదాలు నరదృష్టి ప్రభావం మాత్రం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పడుతుంది అని చెప్పొచ్చు మనసులో ఉండేటటువంటి బాధను కానీ సమస్యను కానీ ఎవరితో పంచుకోవాలో తెలియకపోవడం ప్రేమికుల వ్యవహార విషయాల్లో కొంచెం రకాల ఇబ్బందుల తలెత్తిన మళ్ళీ తిరిగి కలవడం జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ వారం అంతా కూడా బాగా కష్టపడతారు మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు అలాగే అన్ని రకాలుగాను కూడా క్రమశిక్షణను అలవాటు చేసుకోగలుగుతారు వ్యాయామం చేయడం పౌష్టికాహారం తినడంతో పాటుగా పెద్దలతో బాగా సఖ్యతగా ఉంటారని చెప్పచ్చు మంచి నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు మంచి పదవి అధికార యోగ్యతలు కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు గతంలో ఏదైతే కోరిక నెరవేర కోరిక ఏదైతే ఉందో అలాంటి కోరికలన్నీ కూడా ఈ వారం నెరవేరే అవకాశాలు మీకు కనబడుతున్నాయి మీలో చురుగ్గా ఉండేటటువంటి తత్వం శక్తి పెరగడం అలాగే మందత్వం తగ్గడంతో పాటుగా చాలా ఉత్సాహంగా మీరుంటూ అందరిని ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు నూతన వైద్య విధానాలు అనుకూలించే అవకాశాలు అయితే మాత్రం మీకు కనపడుతున్నాయి అందమైన ప్రదేశాలు చూడడం విదేశాలు తిరగడం లేదా తీర్థయాత్రలు చేయడం ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు చేయడంతో పాటుగా ఆర్థికంగా ఎదుగుదల పుష్టి కనపడుతున్నాయి పరోపకార స్వభావం దయాగుణం దానగుణం బాగా పెరుగుతాయి మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే అవకాశాలు పాలసీలు కట్టే అవకాశాలు కనపడుతున్నాయి బంగారం కానీ బట్టలు కానీ గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది వారం బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు అనారోగ్య సమస్యల నుంచి అధిగమించగలుగుతారు సోదర సోదరి మూల నుంచి శుభవార్త వింటారు కొత్త పుస్తకాలు కానీ కొత్త నాలెడ్జ్ కానీ అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు న్యాయ రంగంలో వారికి న్యాయవాద వృత్తి వారికి బాగా అనుకూలంగాను సక్సెస్ గాను కనపడుతుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి చాలా కష్టపడతారు అలాగే విద్యార్థిని విద్యార్థుల్లో కూడా మంచి మార్పు రాబోతోంది కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ కంప్యూటర్ విద్యల్లో రాణించడం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విద్యల్లో ప్రావీణ్యత సంపాదించడంతో పాటుగా చక్కగా పరీక్ష ఉత్తీర్ణతను సాధించుకోగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా అధికారిక పరంగా బ్రహ్మాండమైనటువంటి ఉన్నాయి ఉద్యోగంలో మీదే పైచేయగా కనపడుతోంది ఇప్పటిదాకా ఉండే సమస్యలు తగ్గడము ఉద్యోగపరంగా అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే స్త్రీలకు కూడా ఈ వారం చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది వివాహాలు కుదరడం ప్రేమించిన వ్యక్తులతో కలయుగలు కుటుంబంలో గొడవలు తగ్గడము ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాలు చేసే స్త్రీలందరికీ కూడా కలిసి వచ్చే అవకాశాలు కనబడతాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా గతంతో పోల్చుకుని ట్లయితే కనుక ఆర్థిక ప్రాప్తి వ్యాపార వృద్ధి వడ్డీ తాకట వ్యాపారస్తుల లాభాలు రుణాలు తీరడాలు మొండి బకాయిల వస్తువులతో పాటుగా గతంతో పోల్చుకున్నట్లయితే వ్యాపారపరంగా బ్రహ్మాండంగా విస్తరించగలుగుతారు వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈ వారం బాగుంది కాకపోతే ఆరోగ్యం పట్ల ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండడం ఈ వారం ఈ రాశి వారికి ముఖ్య సూచన అయితే ఈ రాశివారు మృత్యుంజయ మహామంత్రాన్ని కనుక జపం చేసుకుని పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈ వారం మీకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్టయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తామో లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో ఇలా కావాలి అన్నట్లయితే కనుక మేము మీ జాతకాన్ని రాసి దాన్ని డీటీపీ కంప్యూటర్ డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో మీకు కొరియర్ చేసే ప్రయత్నాన్ని చేస్తాం కాబట్టి ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు పూర్తి సంపూర్తి జాతకాన్ని జీవితాంతం ఎలా ఉంటుందో పుస్తకంలో వస్తుంది దాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం అలాగే మీ ఇంట్లో డబ్బులు నిలబడకపోయినా వ్యాపారాల్లో డబ్బులు నిలబడకపోయినా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా లేదా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే కనుక లక్ష్మీ గణపతి యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది దానికి మేము మీరు గోత్రాలు పేర్లు చెబితే ఆ గోత్రనామాలతోటి ఆ యొక్క యంత్రానికి పూజలు జపాలు చేయించి ఆ యంత్రాన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాం దాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఆఫీసుల్లో కానీ పెట్టుకోవచ్చు దానివల్ల డబ్బు నిలబడుతుంది అలాగే ధనజన వశీకరణ కలుగుతుంది అప్పుల బాధ నుంచి బయటపడతారు అలాగే విపరీతంగా ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా ఆ యంత్రం కావాలన్నా కూడా మీరు మీ గోత్రాల పేర్లు చెబితే పూజలు చేసి మీకు కొరియర్ చేయిస్తాం అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ లేదా వ్యాపార సంస్థలనైనా సరే ఈ నరదిష్టి వల్ల కానీ ఎవరైనా సరే ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వారి కోసం నరదిష్టి యంత్రాలు కూడా పూజలు చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబంలో గొడవల కింద ఉండడము కలహాల కింద ఉండడము రాత్రులు పేడకాలలు రావడము నిద్ర పట్టకపోవడము లేదా ఏదైనా ప్రయోగం బాబు అనుమానాలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటి కోసం సూర్యుని దుర్గా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది దానికి కూడా మీరు గోత్రాల పేర్లు చెప్తే మేము ఆ యంత్రాలకి జపాలు హోమాలన్నీ కూడా చేయించి పూజలన్నీ కూడా చేయించి మీకు దాన్ని కూడా కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం ఆ యంత్రం వల్ల మీకు ఇంట్లో ఇలాంటి సమస్యలు అన్నీ పోతాయి కాబట్టి మీకు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే మీకు దానికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మీకు సవివరంగా తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య లోకా లోకాసమస్తా సుఖినో భవంతు ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ మానవాతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు